జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు బీజేపీ నేత బైరెడ్డి రెడ్డి రాయలసీమపై మాట్లాడే అర్హత పవన్ కు లేదన్నారు పవన్ కళ్యాణ్ కి రాయలసీమపై నాలెడ్జ్ లేదని బైరెడ్డి దుయ్యబట్టారు పవన్ పిచ్చి డైలాగులు వాడుకోకపోతే రాయలసీమలో తిరగలేరని రాజశేఖర రెడ్డి హెచ్చరించారు రాయలసీమలో సినిమా డైలాగులు పనికిరావని పవన్ తొక్కుతా అంటున్నారని తొక్కడానికి కొండారెడ్డి బురుజు దగ్గరికి వస్తాడా అంటూ బైరెడ్డి సవాల్ విసిరారు పవన్ పిచ్చి మాటలు మానుకోకపోతే కాల్చి వాతలు పెడతామని హెచ్చరించారు రాజకీయాల్లో ఒక్కసారి దెబ్బతిన్న విషయం పవన్ గుర్తుంచుకోవాలని బైరెడ్డి చురకలంటించారు కొండారెడ్డి బురుజు దగ్గర ఫ్యాక్షన్ సీన్లు తీసి రాయలసీమను సినిమా వాళ్ళు సర్వనాశనం చేశారని రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అనుకుంటున్నావు ఏ పిల్ల మాటలు అనుకుంటున్నావా లేకపోతే ఏమన్నా రాయలసీమ మీ జాగీర్ అనుకుంటున్నావా దెబ్బతిన్నావు ఒకసారి మళ్ళీ ఇంకొకసారి దెబ్బతింటే దానికి నువ్వు ఇది అవుతున్నావు ఇప్పుడు ఎవరో నిన్ను చెడగొడుతున్నారు నిన్ను సెంటిమెంట్స్ మీదకి రావడం అనేది నువ్వు చెడిపోవడానికే రాయలసీమ మీరంతా కలిసి పాటు చేశారు ముఖ్యంగా సినిమా వాళ్ళు పాటు చేశారు లేనిదంతా చూపించి లేనిదంతా పెట్టి కానీ చివరకు ఎవరికి చెడ్డ పేరు వచ్చిందంటే రాయలసీమకు చెడ్డ పేరు వచ్చింది మీ వల్ల మీ వల్లనే ఈరోజు రాయలసీమ ఈరోజు పెట్టుబడులను ఆకర్షించలేకపోతూ ఉంది